దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు మంచి అనుభవాన్ని మనకి తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన రోజుల్లో మనము యోసేపు జీవితం గురించి, యేసుప్రభు వారి జీవితం గురించి మనము చాలా విషయాలు నేర్చుకొని వస్తున్నాం. అవన్నీ కూడా మీ అందరికీ అర్థమవుతున్నదని ఆశించుచున్నాను. అర్థమవుతున్నదా? ఎవరు ఏం చెప్పలేదు. అర్థమవుతుంది. ఈరోజు రాత్రి వేళ కూడా దేవుడు మనతో మాట్లాడడానికి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన సహకారంగా కూర్చుందాం. ఖచ్చితంగా దేవుడు ఈరోజు రాత్రి వేళ కూడా మనతో మాట్లాడతారు. హల్లెలూయా. అందుకే ఈరోజు రాత్రి వేళ బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెలిసినప్పుడు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 37:20. సో క్షమించాలి, 19వ వచనం. చూసారా, అక్కడ చెప్పబడిన మాట మీరు చూసారా? ఆదికాండం 37:19 అక్కడ చెప్తున్న మాటలో చూచినప్పుడు వారు యోసేపుని ఏం చేస్తున్నారు, అసహ్యంగా మాట్లాడేటట్టుగా చూస్తున్నారు. ఏమని చెప్తున్నారు మళ్ళీ ఒకసారి 19వ వచనం చూడండి. కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి హలో చూసారా, కళను చూచిన వాడు కళ ఏమైపోద్దునేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అసహ్యంగా మాట్లాడేటట్టుగా మనం చూస్తున్నాం. ఉన్నారందరూ? దేవుడు మన గురించి ఏవైనా నిర్ణయించి ఉన్నారంటే దానిని నెరవేర్చేవాడు దేవుడే. మనుషులు ఎన్ని దాని వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దేవుడు నెరవేర్చాల్సిన దానిని నెరవేరుస్తారు. కళ ఇచ్చినది దేవుడైతే నెరవేర్చే బాధ్యత కూడా దేవుడిదే. కళ ఇచ్చింది దేవుడే కదా, ఎవరు చెప్పలేదు. కళ ఇచ్చింది దేవుడైతే నరులు దానిని ఏ విషయంలో కూడా అడ్డుపరచలేరు. ఎంత అడ్డుపరిచినా కూడా దేవుడు అడ్డుపరిచేసేంత వరకే వాళ్ళు అడ్డుపరిచేది. అందుకే కదా యోబు గారు చెప్తున్న మాట, నా ఆయన జీవితంలో అన్నీ పోయినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, దేవుడు ఇచ్చారు దేవుడు తీసుకున్నారు, దేవుని నామమే మహిమపరచబడును గాక. అంటే వచ్చిన పరిస్థితులు అన్నీ కూడా దేవుడు ఇచ్చినదే. ఉన్నారా? యోసేపు కళ యోసేపుకు దొరికిన కళ దేవుని ద్వారా దొరికిన కళే. ఆ కళలను అన్నయ్యలు కాదు కానీ, మనుషులు కాదు కానీ, సాతాను కాదు కానీ, ఎవరు కూడా నెరవేర్చకుండా అడ్డుపరచలేరు. ఎన్ని పొడి చేసి ప్రజలు మాట్లాడినా కూడా, ఎంత వేదన పరిచి మాట్లాడినా కూడా దేవుడు మన పట్ల ఏవైనా నిర్ణయించున్నారంటే నెరవేర్చే బాధ్యత దేవునిది. అందుకే యోసేపు ఇక్కడ చూడండి, ఆయనకు కలనిచ్చిన దేవునికే ఇలేం చేస్తున్నారు, అసహ్య పరిచేటట్టుగా మాట్లాడుతున్నారు. అర్థం కాలే. ఒకసారి మళ్ళీ ఒకసారి 19వ వచనం చదవండి. ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు, ఈయనని చంపి ఒక గుంటలో పారవేసి తినివేశనని చెప్పదాము. దుష్ట మృగాలు తినేశారని చెప్దాం. తర్వాత అప్పుడు ఈయనకున్న కళలన్నీ ఏమైపోయినా, అంటే వీళ్ళు అనుకున్నారు యోసేపు తానికి తానే మాటకి మాటికి చూసిన కళలే చెప్పేస్తున్నాడేమో అనుకుంటున్నారు. వారు నిర్ణయించలేకపోతున్నారు, యోసేపు చూసిన కళ ఆయన చూసినది కాదు, దేవుడు ఆయనకి ఇచ్చినదే. అందుకే యోసేపు భయపడలే. చెప్తాను నేను, అంటే అన్నయ్యలు ఏం చెప్తున్నారు, ఈయనని చంపి మృగాన్ని చంపేశారని చెప్తామని నిర్ణయించినప్పుడు యోసేపు పారిపోలే.
ఉన్నారా నాతో? మీరు కానీ యోసే పరిస్థితిలో ఉంటే అన్నయ్యలు నేను చంపడానికి సిద్ధపడి ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? నేనైతే పారిపోతాను, మీ సంగతి ఏంటో నాకు తెలీదు. ఎందుకంటే చావు విషయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి భయమే. అవునా? చావు బండి కొద్దిగా స్కిడ్ అయితే, కొద్దిగా పడిపోతే గుండె టకటకటకటకటగా కొట్టుకుంటుంది, మరణ భయం. కానీ యోసేపు ఏం చేయలే, పారిపోలే. ఎందుకంటే ఒక విషయం ఆయనకి తెలుసు, కళ ఇచ్చినది దేవుడే, నెరవేర్చేది కూడా దేవుడే. ఎంతమంది వచ్చి అడ్డుపరిచినా, వందనాలు చెప్పలేదు ఎవరు. ఉన్నారా? అందుకే దేవుడు ఇచ్చినది ఏవైనా నీ చేతిలో ఉంటే నువ్వే విషయంలో చింతపడొద్దు, భయపడొద్దు. అర్థం కాలే? దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలు మనం సొంతంగా తెచ్చుకున్నవి కాదు, దేవుడు ఇచ్చినది. దాని వ్యతిరేకంగా మనుషులు ఎన్ని మాట్లాడినా కూడా, దాని వ్యతిరేకంగా మనుషులు ఎన్ని అడ్డు అడ్డంకాలు చెప్పినా కూడా మనం ఏం చేయకూడదు? దాన్ని నాపకూడదు. హలో, అసహ్యముగా మాట్లాడేవారు ఎప్పుడు అసహ్యంగానే మాట్లాడతారు, వేదన పరిచేవాడు ఎప్పుడు వేదన పరుస్తూనే ఉంటాడు. కానీ ఒక విషయం నేను చెప్తాను, ఇలాంటి పరిస్థితిలో కూడా దేవుడిచ్చిన వాటి, దేవుడిచ్చిన కళలైతే, దేవుడిచ్చిన దర్శనాలైతే, దేవుడిచ్చిన ఏ వాటైతే అది మనల్ని బలపరుస్తుంది, వేదన పార్చదు. అందుకే కదా యెరూషలేము నుంచి ఎరికోకి ఒక మనిషి ప్రయాణమైనప్పుడు దొంగల చేత పట్టబడినప్పుడు వాళ్ళు దొంగలు ఏం చేశారు? చెదగొట్టేసి ఆయనను చిత్రహింసి హింసలు పెట్టేసి చనిపోయేటట్టుగా పడేశారు. కానీ ఎవరూ పట్టించలేనప్పుడు ఒక శమరియుడు మాత్రమే దానిని ఏం చేశాడు? పట్టించుకొని ఆయన గాయములన్నిటికీ కూడా ఏం చేశాడు? మందు రాసేసి ఆయనకేం చేశాడు? లేవనెత్తించాడు. ఒక ఆత్మీకుడే ఇంకో ఆత్మీకుడిని లేవనెత్తేది, ఒక విశ్వాసియే ఇంకో విశ్వాసిని లేవనెత్తేది, ఒక సేవకుడే మరో సేవకుడిని లేవనెత్తాడు. కానీ యోసేపుకి లేవనెత్తడానికి ఎవరూ లేరు. ఆయన యోసేపు భయపడలే. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పిన, కొన్ని కొన్ని సార్లు మనం ఒంటరితనములో ప్రయాణం చేసినప్పుడు ఎవరు మనల్ని బలపరిచేవారుండ్రు. అలాగని చెప్పి మనం నిరుత్సాహపడకూడదు. చాలా మంది ఇక్కడే చాలా నిరుత్సాహపడేది దేనికి ఎవరు చెప్పలే. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరి వాళ్ళు అయిపోతే అప్పుడు చాలా మందికి వేదన కలిగేది, అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో నాకెవరు లేరు, ఏమైపోద్ది నా పరిస్థితి. కానీ అక్కడ నాకు చెప్పడానుకున్న ఒకే ఒక మాట, ఆ ఒంటరితనమైన పరిస్థితిలో కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు. తోడుగా ఉండాల్సిన అన్నయ్యలు తోడుగా లేకపోయేసరికి దేవుడే మనకేమై ఉన్నారు? పాట పాడేస్తాను, తోడుగా ఉన్నవాడవు. మనం పాట పాడుతాం కదా, తోడుగా ఉన్నవాడవి నీవే. కానీ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు నీకు ఒక మాట కూడా పలకడానికి లేనప్పుడు అప్పుడు ఈ పాట వస్తుందా? రావాలి అప్పుడు, అప్పుడే ఈ పాట రావాలి. అప్పుడే కదా ఈ పాట వస్తే ఆ పాటకున్న అర్థం తెలిసేది. యోసేపుని చూడండి, ఒక కళ చూచినందు బట్టి అన్నయ్యలు చంపేస్తానని అక్కడ ఒక పక్క మాట్లాడుకున్నప్పుడు కూడా యోసేపు పారిపోలే. ఎందుకు? ఆయనకు ఒక విషయం తెలుసు, కళ ఇచ్చింది దేవుడైతే కళను నెరవేర్చేవాడు దేవుడే, కృపావరం ఇచ్చింది దేవుడైతే కృపావరాన్ని నెరవేర్చింది కూడా దేవుడే, ప్రవచనం ఇచ్చింది దేవుడైతే ప్రవచనాన్ని నెరవేర్చేది దేవుడే, వాక్యం ఇచ్చినది దేవుడైతే నెరవేర్చేవాడు దేవుడే. అందుకే మన ఆశ్రయము, మన ఆశ్రయం తొట్టిల్లిపోకూడదు, మన ఆశ్రయము మారిపోకూడదు. ఉన్నారా?
అందుకే ఇక్కడ కల కన్నవాడి కలలు ఏమైపోతాయి, చెప్పే చంపేస్తాడు, కలలు ఆగిపోతాడేమో అనుకుంటున్నారు అన్నయ్యలు. అర్థం కాలే కళలు అన్నయ్యలు ఏమనుకుంటున్నారంటే, ఈ కళ చూసిన వాడిని చంపేస్తే ఈ కళలన్నీ ఆగిపోతాయి. కానీ వాళ్ళకి తెలియట్లేదు, ఈయన కళ చూసింది ఆయన సొంత శక్తి బలము ద్వారా కాదు, దేవుడు ఆయన మీద కృప చూపించాడు కాబట్టి కళలను చూచింది. అవునా? సాతాను ఎన్ని రోగాలు ఇచ్చి, ఎన్ని వేదనలు ఇచ్చి, ఎన్ని పరిస్థితులు ఇచ్చి నిన్ను చంపేసినా కూడా దేవుడు నీ గురించి ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా దేవుడు నెరవేర్చేంత వరకు ఏ సాతాను అడ్డుపరచలేరు, ఏ మనిషి అడ్డుపరచలేరు. ఎవరంత కిరాతకంగా మాట్లాడినా కూడా ఏం జరగదు. అందుకే యెరమియా 33:3 చెప్తున్నది ఏంటి, చెప్పలే చదవండి, మనకు అన్ని చదివితేనే అర్థమవుతుంది. యెరమియా గ్రంథం 33:3 హలో, వేరే ఎవరికి చెప్పకుండా నీకే ఎందుకు చెప్తున్నారు, గూఢమైనది నీకే ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే నువ్వు మొర్ర పెట్టేవాడివి, దేవుని పిలిచేవాడివి, దేవుని యొక్క నామాన్ని గణపరిచేవాడివి, దేవుని కొరకు జీవించేవాడివి. అందుకే యోసేపుకి కళలు ఇచ్చారు, అన్నయ్యలకి కళలు ఇవ్వలే. ఉన్నారా? అవునా? అందుకే మన జీవితంలో ఏవి జరిగినా వాటి వెనకాతల ఎవరు చేయుంది, నీవు దేవునికి నమ్మిన ఒక వ్యక్తి అయితే, దేవుని యందు ఆశ్రయించిన ఒక వ్యక్తి అయితే, నీ జీవితంలో జరిగిన ప్రతి విషయములో దేవుని యొక్క చెయ్య పనిచేస్తున్నది. దేవుని చెయ్య లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. నీవు అనుభవించున్న శ్రమలైనా, నీవు అనుభవించున్న రోగమైనా, నీవు అనుభవించున్న ఒంటరితనమైనా, నీవు అనుభవించున్న వేదనలైనా, అలాంటి పరిస్థితిలో కూడా దేవుని యొక్క చెయ్య నీ తోడుగా ఉంది, దేవుని యొక్క ఇష్టమే నెరవేర్చుకొని వెళ్ళబడుతున్నది. అందుకే అగ్నిలో నుంచి వెళ్ళినా నేను కాలను, నీటిలో మునిగినా నేనేమవను, మునిగి చచ్చిపోను. కళలు ఇచ్చింది దేవుడైతే కళలను నెరవేర్చేది కూడా ఎవరు, దేవుడే. ఇదే పరిస్థితి యేసయ్యకు కూడా జరిగింది. లోకాసు వార్తలకు పుస్తకంలోకి రండి, 22:63-65 లోకాసు వార్త 22:63-65 యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిరి. హలో, యేసయ్య చేత ఎలా ప్రవచనం చెప్పిస్తున్నారు చూసారా, కళ్ళులను మూసేసి లేకపోతే కళ్ళులను బంధించేసి గుద్దేసి కొట్టేసి అడుగుతున్నారు, నేను ఎవరు కొట్టారు ప్రవచించి చెప్పవా. ఎవరు ఏం చెప్పలేదు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పవా. అలాగ నేసే చెప్తారా, ఏసై చెప్పలేరా, అలాగా ఎవరు చెప్పలేదు. నాతో ఉన్నారా లేదా, యేసు ప్రభు వారు అలా చెప్పగలుగుతారా లేదా, ఏసయ్య అలా ప్రవచనం చెప్పగలుగుతారా చెప్పలేరా, మరి ఎందుకు చెప్పలేదు. కొందరి దగ్గర మనం చెప్పకూడదు, కొందరి దగ్గర అలాంటి ప్రవచనాలు ఏం చేయకూడదు, చెప్పకూడదు. చెప్తే ఏమైపోద్ది, మామూలుగానే అసహ్యపరిచేటట్టుగా మాట్లాడుతున్నారు, మామూలుగానే అసహ్యపరిచే. ఏ వీళ్ళు ఇక్కడ చేసిన పరిస్థితి ఏంటి, ఒక్కసారి మళ్ళీ చదవండి. యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహసించి
ఏసయ్యని పట్టుకున్నారు, అపహసించారు. తర్వాత కొట్టేశారు, ముఖాన్ని కప్పేశారు. తర్వాత అలాంటప్పుడు కూడా ఏసయ్య ఏం చేయలే, ఒక్క మాట పలకలే. ఈ కొట్టిన వాళ్ళు అనుకున్నారు వాళ్ళు కొడుతున్నది వాళ్ళ సొంత ఇష్టానుసారంగా కొడుతున్నారు అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియట్లేదు ఏసయ్య ఈ దెబ్బలు కాసేది దేనికి, దేవుడు అనుమతి ఇచ్చినది కాబట్టే. అవతలున్నాడు ముఖం కప్పేసి కొడుతుండు, కొడుతున్నప్పుడు కూడా ప్రవచించుము ఎవరు కొట్టారు అని చెప్పి వేదన పరచుచున్నప్పుడు కూడా, అసహ్యంగా మాట్లాడినప్పుడు కూడా, చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా ఆయన మౌనం పాటించాలనుకున్న కారణం ఏంటి? ఏసైకి ఒక విషయం తెలుసు, నా మీద ఒక దర్శనమిచ్చి పంపించినది దేవుడే. ఈ మనుషులు నా పట్ల ఏ చేయలేరు, సాతాను నా పట్ల ఏం చేయలేరు, రోమా సామ్రాజ్యం నా పట్ల ఏం చేయలేరు, ఏ సైనికులు నా పట్ల ఏం చేయలేరు. అందుకే ఏసయ్య మౌనం పాటించారు. హలో, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా కొన్ని కొన్ని మాట్లాడేది. ఆత్మీకత లేని వాళ్ళు కుక్కలాగా మోరిగినప్పుడు నువ్వు కుక్కలా మోరగకూడదు, మౌనం పాటించుకుని కూర్చో. ప్రైజ్ లార్డ్, ఎవరు చెప్పరు ఈ టైంలో? కొందరు కరవరా 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 ఏదేదో 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 మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయతకు సంబంధించిన ఏవీ లేదు, అర్థం కావట్లేదు, వినబడట్లేదు అంటే అలాంటి పరిస్థితుల్లో మౌనం మాట్లాడకూడదు. అప్పుడే చాలామంది మాట్లాడి వారి కృపావరాల్ని ఏం చేసేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. అర్థం కాలే. యోసేపు ఏం చేశాడు? మౌనం. ఏసై ఏం చేశారు? మౌనం. ఎందుకు? అరే పందులకు ముత్యం ఇస్తే ఏం చేసాయి? దానికి తొక్కడం తప్ప ఇంకేమని తెలుసా? పంది బంగారం కూడా ఏమనుకుంటుంది, బురద అనుకుంటుంది. అర్థమైందా? ఆత్మీకత లేని వాళ్ళు, అభిషేకము లేని వాళ్ళు, లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించలేని వాళ్ళు, ఎన్ని మాట్లాడి నిన్ను వేదన పరిచినా నీవేం చేయాలి? మౌనం పాటించాలి. నీ పట్ల జీవితము గురించి అవగాహన కలిగినది ఆ మనిషి కాదు, దేవుడే. అందుకే కదా యెరెమియాతో దేవుడు చెప్పి, నీవు జన్మించక మునుకే నీ గురించి నేను ఎరిగిన వాడును, నీవు తల్లి కడుపులో ఉరువైనప్పుడు నీ గురించి నేను ఆలోచించానని దేవుడు యెరెమియాతో మాట్లాడనుకున్న కారణం ఏంటిది? యెరెమియాకు ఒక విషయం బాగా తెలుసు, నా జీవిత గమ్యము, నా జీవిత రహస్యము, నా జీవిత ప్రారంభము అంతము ముగింపు ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ఉన్నారా? అందుకే ఎవరైనా మీకు తిట్టారంటే మీరు తిరిగి తిట్టకూడదు. మనం దేవుని యొక్క బిడ్డలు, దేవుని పిల్లలు, ఎందుకు తిరిగి తిట్టట్లే? ఎవరైనా కొట్టారంటే మనం ఎందుకు తిరిగి కొట్టట్లే? మనకి కొట్టడం తెలియలేక జానయ్య గారు, మనకి కొట్టడం తెలీదా? మన పాత స్వభావం అయితే ఒక దెబ్బకి గోడ కత్తుకుపోయేటట్టుకున్న బలము ఆరోగ్యం ఉండి కూడా ఏసయ్య నా మీద ఉన్న ప్రణాళిక ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆయన నన్ను దెబ్బలు కొట్టడానికి వచ్చాను, నేను మౌనంగా దెబ్బలు కాసేది. మిగతా అన్యులు ఏమనుకుంటున్నారంటే, ఈ దేవుని యొక్క బిడ్డల్ని కొడితే తిడితే తిరిగి కొట్టరేమో, వాళ్ళకి తెలియట్లేదు పాత స్వభావం కానీ బయటకు వచ్చిందంటే. హల్లెలూయా, ఎవరు చెప్పట్లే. ఏంటి ప్రసాద్ గారు, పాత స్వభావం కానీ బయటకు వస్తే ఊరిని దద్దరిల్లేచ్చేస్తాం. మన పాత స్వభావం కానీ చూస్తే మనుషులు మనకి ముందు ముందుగా రావడానికి భయపడతారు. అంతే కదా ప్రసాద్ గారు? కానీ ఆ స్వభావాన్ని ఏసయ్య కొరకు మనం ఏం చేసేసాం? సమాధిలో పెట్టేశాం, చంపేశాం. కొత్త స్వభావం నేర్చుకున్నాం ఏంటి? సహనం, వినయం, మౌనం.
ఎందుకంటే దేవుడిచ్చిన కొన్ని కృపావరాలు ఏమవ్వకూడదు, ఆరిపోకూడదు. దేవుడిచ్చిన యోసేపుకి దేవుడిచ్చిన కళలు ఏం కాకూడదు, చెదిరిపోకూడదు. అందుకే యోసేపు మౌనం. యేసయ్యకు ప్రవచించు ప్రవచించు అని చెప్పినప్పుడు యేసయ్య ప్రవచించలేని కారణం ఏంటంటే అని తెలుసు, ఇక్కడ ప్రవచించినా ఏముండదు, లాభం ఏముండదు. చెప్పలేరా ఎవరు కొట్టారా అన్నది యేసయ్య చెప్పలేరా, పక్కన చెప్పేస్తారు. కానీ యేసయ్య చెప్పలే, మౌనం. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొందరికి ఎంచుకొని చెప్పినది ఆత్మీకత లేకుండా ఎవరైదైనా మాట్లాడితే ఏం చేయాలి, మౌనం పాటించుకొని ఉండమే. అవతల ఉన్నాడు తిట్టాడు తిట్టాడు తిట్టాడు, గంట సేపు తిడతాడు, నోరు వేదన పడుతుంది, మీరేం మాట్లాడట్లేదు, ఏం చేస్తాడు? ఈయనేం మనిషి బాబో, నాకే అర్థం కావట్లేదు, ఏం మాట్లాడలేదు. కానీ ఏమవుతుందో తెలుసా, నీ లోపల ఉన్న కృపావరం ఏమవుతున్నది, ఆరిపోవట్లే. తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకా కాల్చాలి, ఇంకా మంటాలి, దేవా వాళ్ళు నన్ను తిట్టారు కానీ నేను మౌనం పాటించాను. ఎందుకు? నా లోపలున్న పరిశుద్ధాత్మ ద్వారా దొరికిన కృపావరాలు, నా లోపల దొరికిన దేవుని యొక్క వాక్య మర్మాలు, నా లోపల దొరికిన రక్షణ విధానము, దానికి నేను విలువిచ్చి నా శరీర క్రియలను నేను చంపించాను. అప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పాలి, సాతానా వాళ్ళని తిరిగి కొడితే, వాళ్ళను కొడితే తిరిగి కొడతాను అనుకున్నా, ఛాన్స్ లేదు, కొట్టను. నేను సహనం ఏంటో నేర్చుకున్నవాడిని, నా యేసయ్య సహనం నేర్చుకున్నవాడు కాబట్టి నేను సహనముతోనే ముందుకెళ్తా. ఓకేనా? నీ జీవిత ప్రారంభము, నీ జీవిత చివరి, నీ జీవిత గమ్యం ఎరిగిన వాడు దేవుడే. ఓకేనా? అందుకే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏం చేయాలి, మౌనం మౌనం మౌనం, నిశ్శబ్దం. వేదన ఉన్నా కూడా బయటికి చూపించకూడదు, నొప్పి ఉన్నా కూడా బయటికి ఏం చేయకూడదు, వేదన ఉన్నా నొప్పి ఉన్నా ఏం చేయకూడదు, చూపించొద్దు. ఇంటి తర్వాత గది ఇంటి లోపలికి వెళ్ళి గదేసుకొని దేవుని సన్నిధిలో చూపించుకోండి, పరిహారం దేవుడు చేస్తాడు. అందుకే యోసేపు చేసిన మాట, అన్నయ్యలు చంపడానికి అన్ని ప్లానింగ్ చేసినప్పుడు కూడా మౌనం పాటించుకొని దేవుని యొక్క చిత్తం ఏంటో అని ఎరిగి నిలబడేటట్టుగా యేసయ్య కూడా ఆయనని బాధ పెట్టి కొట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు యేసయ్య చిత్తం దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగి మౌనం పాటించుకొని వినయంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుచున్నాడు. అదే అనుభవం మన జీవితంలో కూడా ఉండాలి. ఇప్పుడు ఆది కాండంలోకి రండి, 37:20. హలో అన్నయ్య 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 అని చెప్పి మీరు తిరుగుతున్నారు కదా, వారు ఎంతవరకు మనల్ని సహాయం చేసేవాళ్ళు, ఏ గోతు అని చెప్పలేదే, మరణ గోతు. అందుకే కదా మనం సమాధి కార్యక్రమం చేసేది, అక్కడ వరకే అన్నయ్య కన్నయ్య అని అక్కడ వరకే. అవునా? ఇంకా ఎక్కువైతే వారం రోజులు ఏడుస్తారు, ఇంకా ఎక్కువైతే 21 రోజుల వరకు ఏడుస్తారు. ఎందుకంటే భోజనాలు పెట్టించేయాలి కదా, డబ్బులు వస్తాయి, బియ్యం వస్తాయి, డబ్బులు వస్తాయి. ఎందుకు అన్నయ్య చచ్చిన బతుకున్నప్పుడు మెతుకుడు అన్నం బెటరు, బతుకున్నప్పుడు విందు తయారు చేయరు, చచ్చిపోయిన తర్వాత ఈందు విందు ఏమని అంటే మంచిది, వీడు చచ్చిపోయాడు, చచ్చిపోయినప్పుడు కూడా ఆయన పేరు మీద తిండి. నాకు అర్థం కావట్లేదు ఎలాగా ఈ తిండి తిని అరుగుతున్నదో నాకు అర్థం కావట్లేదు.
మీలో కొందరు చనిపోయిన ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేస్తున్నారు, మీకు వేదన కలగట్లేదా? అందుకే బైబిల్ నిషేధించేది చావు భోజనము. మీకు మీకు భోజనం చేయాలని ఆశ ఉంటే బతుకున్నప్పుడు చేయండి. అందుకే దేవుని యొక్క బిడ్డలకు ప్రత్యేక రోజులు లేవు. పుట్టినరోజు, ఇంకేం రోజు, పెళ్లి రోజు, ఆ రోజు, ఈ రోజు, అరే ప్రతిరోజు పండగ చేసుకో. నిత్యం మనకి పండగే, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి ముహూర్తం మనకి పండగే పండగ. ప్రత్యేకత ఇచ్చి రోజులను ఎంచుకొని పండగ చేసుకోవడం ఎందుకు? ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా. అలాగని ప్రార్థన చేయరు, దేవా ప్రతిరోజు పండగ చేసుకునేటట్టుగా చికెన్ మటన్ కొనుక్కోవడానికి సహాయము, డబ్బు, ఆర్థికంగా ఇవ్వండి. దేవా వాక్యం చెప్తున్నది నిత్యము పండగే, వాక్యం చెప్తున్నది నిత్యం పండగే. అందుకే దేవుని కన్నా అన్నయ్యల మీద, కుటుంబీకుల మీద, బంధుత్వం మీద ఎక్కువ విలువ ఇచ్చుకోకూడదు. హలో, ఉన్నారా అందరు ఇక్కడ? మనోళ్ళందరికీ వివాహం వచ్చిందంటే అప్పుడే ఎవరు గుర్తుకొస్తారు? బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ గుర్తుకొస్తారు. అందుకే చాలామంది డైలాగ్ చెప్పేది, వాళ్ళకి సలహా అడగకుండా ఎలా చేస్తాం అయ్యగారు? ఎవరికి అప్పులు పాలైనప్పుడు మీ బంధువులు, స్నేహితులు ఎవరు రారే? రోగం వచ్చినప్పుడు ఏ బంధువులు, స్నేహితులు రారే? మరి ఇంట్లో వివాహమో లేకపోతే ఏదైనా మంచి కార్యాలు అని మీరు ఎంచుకొని చెప్తున్న రోజులు వస్తే ఎందుకు వీళ్ళు పరిగెట్టి వచ్చేది? బంధుత్వం, హలో, బంధుత్వం కాదు, దేవుని యొక్క బిడ్డలకి బంధుత్వం కాదు ప్రాముఖ్యత. దేవుడే మనకి ప్రాముఖ్యత, దేవుని యొక్క సహవాసమే మనకి ప్రాముఖ్యత, దేవునితో కలిసి ఉన్న జీవితమే మనకి ప్రాముఖ్యత. దానికి ఇవ్వాల్సిన విలువనివ్వకుండా అనవసరం కాని దానికి విలువిస్తే అన్నయ్యలు, కన్నయ్యలు, ముద్దు మాటలు చెప్పిన వాళ్ళందరూ నిన్ను గోతులోకి బతుకున్నప్పుడైనా దించుతారు, లేకపోతే చచ్చిన తర్వాత దించుతారు. కొన్ని కొన్ని సమాధి కార్యక్రమంకి వెళ్తే వేదన కలుగుతున్నది. సమాధి కోసం తెచ్చిన బాక్స్ తయారు చేసి ఉంచి తెచ్చి అక్కడ ఒక పక్క ఏడుచుంటే సమయము సందర్భం చూసుకొని సమాధి పెట్టి ఒక డబ్బాకు ఎత్తేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మూత మూత సమాధికి పెట్టికేసిన మూత ఉంది కదా, అది కూడా నొక్కేసే వాళ్ళు ఉన్నారు, ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు. ఏమంటే ద్వారబంధానికి పనికి వస్తుంది, తలుపుకి కిటికీ వేయడానికి. అరే నీ సొంత కుటుంబీకుడైను ఒక 2,000 ఇచ్చేసి ప్లైవుడ్ కొనలేరా? ఎవరు ప్రైజ్ లోడ్ ఏం చెప్పట్లేదు, ఎవరు వందనాలు చెప్పరని మనం నిర్ణయించుకున్నారా? హలో, బంధుత్వానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు దేవుని కన్నా. అందుకే కదా యేసయ్య చెప్పారు, ఒకరు నా శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? తనకు కలిగిన బంధుత్వానన్నీ, అమ్మను, నాన్నను, అన్నయ్యను, పిల్లలను, భార్యను, ఉన్న వాటిని అన్నీ కూడా ఏం చెయ్యాలి? వదులుకోవాలంటే, అంటే దాని అర్థం అన్నీ వదిలేసి ఒంటరి మనిషిగా సేవా పరిచర్య చేయమనా? కాదు, వదులుకోమని చెప్తే దేవుని యొక్క విషయం వచ్చినప్పుడు, ఆత్మీక విషయం వచ్చినప్పుడు వారు చెప్పుతున్న సలహా కాదు, వారు చెప్పుతున్న ప్రణాళికలు కాదు, వారు ఉపదేశించిన విధానము కాదు మనం చూసుకోవాల్సింది. దేవుడు మనకిచ్చిన ఉపదేశములే మనం గుర్తు ప్రాముఖ్యతనిచ్చుకోవాల్సింది. ఉన్నారా? అందుకే అబ్రహాము తన కొడుకు ఇసహాకు యాగం అర్పించడానికి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పలే, భార్యకి చెప్పలే, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పలే.
ఇద్దరు పని మనుషులే మేం చేశారు, తోడుకొని తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆ మోరియా కొండ కింద వచ్చినప్పుడే పని వాళ్ళకి చెప్తున్నాడు, మీరిద్దరు ఇక్కడ ఉండండి, మేమిద్దరం పోయి ఆరాధన చేసుకొని తిరిగి వస్తాం. అప్పటి వరకు పని వాళ్ళకి కూడా తెలియదు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది, భార్యకు కూడా తెలియదు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. పొద్దు పొద్దునే ఏడు అన్ని సిద్ధపడి ఎక్కడికి వెళ్తున్నారు, ఇదేమన్నా వంటకి వెళ్తున్నారా లేకపోతే భోజనాలకి ఏమైనా వెళ్తున్నారు తెలియదు, ఆరాధనకి వెళ్తున్నారు. ఆత్మీక విషయం వచ్చినప్పుడు కుటుంబము కాదు, బంధత్వం కాదు, కులం కాదు, ఇవేం కాదు ప్రాముఖ్య. చాలామంది బిడ్డలు క్రైస్తవులు అయిన తర్వాత కూడా బంధుత్వానికి కులానికి ఇంకా దేనికి కుటుంబ పేరుకి. అందుకే ఒక మనిషి ఒక మనిషిని కలిస్తే ఒక దేవుని బిడ్డ ఇంకొక దేవుని బిడ్డకి కలిస్తే ఏమడుగుతారు, ప్రైజ్ లార్డ్ ఓకే. దాని తర్వాత అడిగిన ప్రశ్న ఏం పేరండి మీది, ఫలానా పేరు చెప్తారు. ఏ ఊరండి మీది, ఫలానా ఊరు. దాని తర్వాత అడిగేదేటి ఏ కులమండి నీది, హలో నీ కులము ఏ కులము, ఏసైకి ఏ కులం ఆ కులం, ఏసయ్య రక్తం ద్వారా కొనబడిన కులములో ఉన్నవాడివి పరలోక రాజ్యం. దానిని మరిచి నీ కులాన్ని నీవేం చేస్తున్నావు ఎత్తి పట్టుకుంటున్నావు. అందుకే కదా ఏసయ్య చెప్పిన మాట, మనుషులు చెప్పిన సిద్ధాంతాలకి గురుత్తి ఎక్కువగా ఇచ్చినప్పుడు అది ఏమవుతున్నది, సున్నం కొట్టిన సమాధి పోలే, లోనంతా కంపు, లోనంతా కంపు. బయట ఎన్ని సున్నం కొట్టి లాభం ఏంటి, ప్రైజ్ లార్డ్ చెప్పట్లే. చాలామంది దేవుని బిడ్డలు రక్షణ పొందిన తర్వాత పేరు మార్చుకుంటారు, ఏం చేసుకుంటారు, పేరు మార్చుకుంటారు, పేరు మార్చుకుంటారు కానీ ఆ పాత పేరే పిలుచుకొని తిరుగుతారు. తర్వాత ఎవరు ఏం మాట్లాడారు, సాక్ష్యం చెప్పినప్పుడు మాత్రం నిజం చెప్తారు. నా పేరు బాప్తిసమే ఇచ్చిన పేరు ఇది, పాత పేరు అది, అంటే ఏ పేరుతో పిలవాలి. అలాగైతే ఆ పేరు మార్చుకోవడం ఎందుకు, ఉదాహరణకి అందరూ పౌలు గారి జీవితం గురించే చెప్పేది. పౌలు సౌలు పౌలు అయ్యాడు. సౌలు అన్న పదానికి అర్థమేంటి, గొప్పవాడు, శ్రేష్టం కలిగిన వాడు. పౌలు అన్న పదానికి అర్థము చిన్నవాడు. అంటే పౌలు దేవుని గురించి దేవుని యొక్క వాక్యం గురించి అర్థమయ్యేసరికి పౌలుకి అర్థమైంది, నా పేరు దేవునికి ఇవ్వాల్సిన ఘనతకు అధికముగా వెళ్ళిపోతున్నది. ఎవరి పేరు, పౌలు యొక్క పేరు దేవునికి ఇవ్వాల్సిన ఘనతకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చేటట్టుగా మారు. ఎందుకంటే పౌలు అన్న పదానికి అర్థం ఏంటి, గొప్పవాడు, శ్రేష్టం వాడు. ఆ పదము ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన విలువ. అది వాక్యం ద్వారా అర్థమయ్యేసరికి పౌలు చెప్తున్నా, అయ్యో దేవునికి పలికిన మాటలు నా పేరుకి ఉండకూడదు, వెంటనే పేరు మార్చుకున్నాడు. అర్థం కాలే, ఏమని మార్చుకున్నాడు, సౌలు పౌలు. మార్చుకున్నారా పేరు, మార్చుకున్నారు ఎందుకు, చిన్నవాడు అంటే అన్నిటిలో చిన్నవాడిని, దేవుని కొరకు చిన్నవాడిని, ఆత్మిక విషయంలో చిన్నవాడిని, ఏ నేర్చుకోవడానికి చిన్నవాడిని. చినిపితనము నాలోకి దేవుని యొక్క వాక్యం ఇప్పించింది కాబట్టి పేరు మార్చుకున్నాడు. ఇదేదో చూపించడానికి కాదు, పేరు మార్చుకున్నారు బాగానే ఉంది. వివాహం వచ్చినప్పుడో, సంబంధాలు చూసుకోవడానికి వెళ్ళినప్పుడో, నా కులంలో ఉన్న పాప అయితే చాలండి, వేరే కులంలో ఉన్నది తెచ్చుకుంటే. అప్పుడు అడగరు, ఈ పాప రక్షణ పొందా, ఈ పాప బాప్తిసం పొందా, ఈ పాప అభిషేకం పొందిన పాపేనా, ఈ పాప దేవుని యొక్క సన్నిధిలో జీవించిన పాపేనా, ఈ పాప దేవునికి దశమభాగం కానుకునిచ్చే ఆమెనా, ఈ పాప ఆత్మీయతలో బలపడే ఆమెనా, ఉపవాసం చేసే ఆమెనా, ఈ పాప దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధమైన ఆమెనా, దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి. ఇవేమి అడగరు, అడిగే ఫస్ట్ ప్రజలోడు ఎవరు చెప్పలే, హలో అన్నయ్యలకు కుటుంబానికి, తర్వాత ఇంకేంటి,
కులానికి ప్రాముఖ్యత ఇస్తే నిన్ను గోతులో దింపుతారు. అయితే బతుకుండేటప్పుడు దింపుతారు, లేకపోతే చచ్చిపోయిన కన్నా దింపుతారు. అవునా? ఈ అన్నయ్యలు ఈ ముద్దు మాటలు చెప్పిన వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత మీ కుటుంబం పట్ల కానీ మీవే మీ పిల్లల పట్ల కానీ ఏమైనా చేస్తారా? వారి పిల్లల కొరకు బట్టలు కొన్నప్పుడు మీ పిల్లలకు వారి బట్టలు కొనిపెడతారా? అందుకే యోసేపుకి అర్థమైంది కుటుంబానికి విలువిచ్చి పెద్ద ప్రాముఖ్యత ఏమి లేదు. అన్నయ్యలకు విలువిచ్చేసి పెద్ద ప్రాముఖ్యత ఏం లేదు. వాళ్ళు మనల్ని ఎక్కువ ఏం చేయదు, నిన్ను గోతులోకి దింపేంత వరకే. అందుకే మన కుటుంబం ఏది, అందుకే కదా ఏసయ్యను కలవడానికి అన్నయ్యు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లియు తర్వాత ఇంకెవరు కుటుంబీకులు తల్లి వచ్చినప్పుడు ఏసయ్య ఏం చేయలే. మీకు దమ్ముందా అలా చేయడానికి? హాలేలియా ఒక్కలే హాలేలియా చెప్పారు, ఇంకెవరు హాలేలియా చెప్పలేదు. మీకు దమ్ముందా? అన్నయ్యలు కుటుంబీకులు ఉన్నప్పుడు ఆరాధన తర్వాతే అన్నయ్య కుటుంబం అన్ని ప్రార్థనలో కూర్చున్నా ఏసయ్య వెళ్ళలే. అమ్మో మా అమ్మ నన్ను కన్న అమ్మ నన్ను ఏని 9 నెలలు కడుపులో తీసుకొచ్చిందా అమ్మ అని పరిగెట్టి వెళ్ళే ప్రార్థన అంటగించేసి అన్నయ్యకి ఏమయ్యింది, తమ్ముడికి ఏమయ్యింది, చెల్లికి ఏమైంది అడగడానికి వెళ్ళే. అది మాకిచ్చిన ఉదాహరణ. హలో ఉన్నారు అందరూ? ఎవరు ఏం చెప్పట్లేదు. దాని తర్వాత ఏసై చెప్పిన మాట ఏంటి, నా అన్నయ్యలు నా సహోదరులు నా వాళ్ళు ఎవరు? దేవుని యొక్క వాక్యం ఎరిగి దేవుని వాక్యం అనుసరించి జీవితాన్ని కొనసాగించిన వారే నా తల్లి. హలో ఉన్నారా అందరూ? అందుకే చర్చిలో ఉన్న వాళ్ళకే అన్నయ్యలు కన్నయ్యలు అని పిలవండి. ఆలే నీకు రక్త సంబంధులు, అందరూ ఒక రక్తం ద్వారా కొనబడిన వాళ్ళమే. ఎవరు చెప్పట్లేదు. అందుకే చర్చిలో ఉన్న వాళ్ళకి ఎవరికి అన్నయ్య తమ్ముడు వదిన అని పిలేదు నేను చాలా సహజంగా వినట్లే. హలో హలో ఉన్నారు అందరూ? అన్నయ్యలు కన్నయ్యలు ఎంతవరకు? మత్తయి సువార్త 26:4-15 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 26:4. హలో ఇది ఎవరు ఇవన్నీ చేసేది? ఏసయ్యతో ఏసయ్య రక్త సంబంధులే. ఏసయ్య ఏ కులానికి చెందినవాడు? ఎవరు చెప్పలే. యూదా గోత్రానికి చెందినవాడు. ఓకే, వారి పూర్వపురుషులు ఎవరు? ఇస్రాయేలు. వారి భాష ఎబ్రీ భాష. తమ ప్రజలు యూదులు. అంటే వారెవరు? వారి రక్త సంబంధులే. రక్త సంబంధులే ఏసయ్యను ఏం చేయడానికి సిద్ధమయ్యాను? 4వ వచనం చెప్తున్న మాట. ఎలాగా మాయో ఉపాయం అంటే అర్థమవుతుందా?
ఎవరు చెప్పలేదు, తెలుగు నాకు రావట్లేదు, మీకేమైనా చెప్పండి. మాయో ఉపాయం అంటే దానికి అర్థం కుటుంబీకులకు విలువిస్తే, కుటుంబీకులకు కులానికి విలువిస్తే వారందరూ మాయా మాటలే చెప్తారు. ఎందుకు ఎందుకు మీ దగ్గర నుంచిన్న లాభం అన్ని పొందుకోవడానికే. అవునా? లాభం పొందిన తర్వాత శివరికి ఏసైన ఏం చేసేశారు? ఎందుకు వాళ్ళ అన్నయ్యలు కుటుంబ విలువ ఇవ్వలేదు? ఓకే, మళ్ళీ చేసిన హలో ఉన్నారా? ప్రైజ్ లాడ్ ఎవరు చెప్పట్లేదు? హలో ఉన్నారా? వినిపిస్తుందా ఇప్పుడు అందరికి? ఓకే. తన కుటుంబీకులు, తమ గోత్రములో ఉన్న వాళ్ళు ఏసైని చంపడానికి అన్ని సిద్ధపరిచేసుకున్నారు. అందుకే ఏసయ్య వారికి విలువివ్వలే. ఉన్నారా? తమ బంధువులకి, కుటుంబీకులకి, గోత్రానికి విలువలే. మీరు కూడా రక్షణ పొందిన తర్వాత ఎందుకు కుటుంబీకులకు, కులానికి విలువిచ్చేది? అందుకే కదా పేతర్లు రాసిన పత్రికలో చెప్తున్న మాట, మీరెవరు? పరిశుద్ధ జనాంగం, దేవుడి ద్వారా ఎంచబడిన వాళ్ళమే, పరిశుద్ధులమే, యాజకులమే, దేవుని యొక్క సమూహములో ఎంచుకోబడిన వాళ్ళమే, దేవుని యొక్క శ్రేష్టత్వములో, దేవుని యొక్క కుటుంబములో యేసయ్య రక్తము ద్వారా కొనబడి, మన కుటుంబం దేవుని యొక్క కుటుంబమే. సంఘస్థులు మనము, సంఘస్థులుగా మనము కూడి వచ్చినప్పుడు మనకు మనం ఒక కుటుంబమే. ఒక ఆత్మే మనలో ప్రవహించేది, ఒక నామములోనే బాప్తిజం పొందేది, ఒకసారిగానే మనం అందరం దేవునితో కలిసేది. దేవుని కుటుంబానికి ముందు విలువివ్వండి. దేవునికి, దేవుని కుటుంబానికి విలువివ్వకుండా లోకానికి, లోక సిద్ధాంతానికి విలువిచ్చి కుటుంబానికి విలువిస్తే ఏం చేస్తారు? ఉదాహరణ యోసేపు జీవితం, యేసయ్య జీవితం చూసుకోండి. ఉన్నారా? ఎవరు ఏం చెప్పట్లేదు? ఇక కీర్తనలు 105:17 చూడండి. 105:17 105 కీర్తనలు. ఎవరికి? ఎవరు చేశారు ఈ పని? అన్నయ్యలు ఈయన ఏం చేశారు? ఒక ఖైదీగా బాధించను. చూసారా? ఆయన ప్రాణానికి కూడా విలువివ్వలే. ఇనుము సంకెళ్లతో ఆయనని బంధించేసి, ఆయనని పూర్తిగా చిత్రహింసలు పెట్టి, ఇన్ని వేదన అనుభవించినప్పుడు కూడా యోసేపు తిరిగి అడగలే, అన్నయ్యలారా నేను మీతో సంబంధమే కదా, అందరం మనం ఒక రక్తముతో పంచుకున్న వాళ్ళమే కదా, ఒక కుటుంబానికి చెందిన వారమే కదా, ఒక కులమే కదా, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? వదిలేయచ్చు కదా, ప్లీజ్, ఏదో నా మాటకి నేను బతుకుతాను, వదిలేయచ్చు కదా, అడగలే అన్నారా? హలో అన్నారా? ఎవరు ఉన్నారా లేదా? అడిగితే వదలరా అన్నయ్యలు? యా వదులుతారు, అంత మంచి అన్నయ్యలు కదా వదిలేది.
అంచి మంచి అంత మంచి అన్నయ్యలు కదా వదిలేది. అందుకే 105 కీర్తనాలు 17-18 వచనం చెప్పేది, ఒక దాసునికి ఇవ్వాల్సిన విలువ కూడా సొంత తమ్ముడికి ఇవ్వలే. మనం దాసులు అనుకుంటే మామూలు ఏమనుకుంటున్నాం, మీరు ఆవులు గేదెలను చూసారా ఎలా అమ్ముకునేవారో అలాగ దాసులను అమ్ముకునేవారు. ఒక 600-700 సంవత్సరాలు పాతకెళ్తే, పాత కాలానికి వెళ్తే తెలుస్తుంది మనుషులను పశువుల్లా ఏం చేసేవారు, అమ్మేవారు. ఇప్పుడు నేను ఒక మనిషిని కొనుక్కున్నాను అనుకోండి, నేను కొనుక్క ఒక దగ్గర నుంచి ఒక మనిషిని ఒక దాసుని కొనుక్కున్నాను అనుకోండి, ఆయన మీద ఏం చేస్తాను, అది నాది, ఆ మనిషి నాది అని తెలుసుకోవడానికి నా పేరు ఇనుముతో రాసేసి ఆయన శరీరములో రాయించేస్తారు. ఓకేనా? అయితే ఇంతకు ముందు ఎవరి దాసుడై ఉండేవాడో ఆయన పేరు ఉన్న అదే చోట్లో ఏం చేస్తారు, కత్తితో కోసేసి అదే చోట్లో ఇనుము వేడి చేసేసి నా పేరు అదే చోట్ల రాస్తారు. అక్కడ కనిపించకపోతే వేరే చోట్ల రాస్తారు. ఆ శరీరం అంతా గాయాలే. ఎవరెవరి ఇంట్లో చాకరీ పని చేశారో వారి అచ్చు ఆ శరీరం అంతా ఉంటుంది. ఇదే దాసుడు. అన్నయ్యకి ఎక్కువ విలువ ఇచ్చారనుకోండి, నీ ఒంటి నిండా గాయాలే. అందుకే కదా మనకు చెప్పేది, నా అన్నయ్య ఇచ్చిన దెబ్బది. కానీ దేవుని యొక్క దాసుడైన అబ్రహాం లింకన్ గారి దేవునికి నమ్మిన కారణం కాబట్టి ఏం చేశాడో తెలుసా, మనుషులను అమ్మే వ్యాపారాన్ని ఆపించాడు. నేను దేవునికి ఘనత చెందిస్తున్నాను. వాక్యం ఎరిగిన వాడు లెగిచాడు కాబట్టి మానవులను అమ్మేటట్టుకున్న సిద్ధాంతం ఆగింది. ఉన్నారా? ఒకసారి ఆలోచించి చూడండి, మనం ఎవరైనా ఇంట్లో దాసులుగా పుట్టుంటే మన పరిస్థితి ఏమయ్యును? అంటే యోసేపు ఏం చేసుకున్నాడు, తన సొంత అన్నయ్యల కొరకు దాసుడైపోవడానికి కూడా దిగజారుకున్నాడు. ఎందుకు? ఒక మనిషి, ఒక దాసుడు యజమాని కోసం ఏం చేస్తాడు, ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడు మీరు చాలామంది అంటారు, నేను దేవుని దాసుని, నేను దేవుని దాసురాలుని చెప్తుంటారా మీరు కూడా? ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుని యొక్క దాసుడు దాసురాలు అని చెప్తే ఎవరి అచ్చు మీ మీద ఉంది? దేవుని ముద్ర, దేవుని యొక్క అచ్చు మీ మీద ఉంది. మీరేం చెయ్యాలి? ముద్ర ఉండబట్టి యజమానైనా దేవుని కొరకు చనిపోవడానికైనా ఎంతమంది ఉన్నారు ఏసై కొరకు చనిపోయేవాళ్ళు? కుటుంబం కోసం చనిపోతారు, కులం కోసం చనిపోతారు, లాభాల కోసం చచ్చిపోతారు. కానీ ఏసై కొరకు చనిపోవడానికి సిద్ధం లేదు. హలో, ఏ మీ చేతులు కాళ్ళు ఎరగొట్టేస్తే ఏసై కొరకు నిలబడిన కారణంగా ఎరగొట్టేస్తే చర్చికి వస్తారా? మామూలు ఒక జ్వరం అయితేనే ఆదివారం చర్చికి రారు. మామూలు ఒక జ్వరం పెద్దదేం కాదు. అదేదో చర్చికి వచ్చి కూర్చుంటే ఎవరో ఒకరు భక్తులో శ్రేష్ఠులో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే జ్వరం వదిలేస్తుందంత జ్ఞానం కూడా మన మెదడులో ఎక్కట్లే. అందుకే కదా బైబిల్ యాకోబు పత్రికలో మీలో ఎవరైనా రోగిగా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, పెద్దల్ని పిలిపించాలి. ఆదివారం రోజు ఏ పెద్దలు రారు కదా, మీరే పెద్దల దగ్గరికి పరిగెట్టి వెళ్ళాలి. ఆటో కట్టుకోనో లేకపోతే కానుకకి ఇచ్చేసిన డబ్బులే ఆటోకి ఇచ్చేసి చర్చికి వచ్చి కూర్చొని లేకపోతే చర్చిలో పడుకోవచ్చు కదా. అప్పుడు చెప్తే శరీర బలహీనత అండి, నేను రాలేను. మామూలు జ్వరానికే ఆదివారం చర్చికి వెళ్ళకపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోతే ఏం చర్చికి వెళ్తారు? హలో, ఆ
అప్పుడు మనం విలువ దేనికి ఎక్కువ ఇస్తున్నా, దేనికి ఎక్కువ ప్రాధాన్యత, దేవునికి ప్రాధాన్యత. కొందరు ఆదివారం వస్తే చాలు పెళ్ళిళ్ళకు భోజనాలకు శుభకార్యాలకు అని పరిగెడతారు. ఆదివారం చర్చికి వెళ్ళి సగంలో సగం, మరి అంటే దేవునికి సగం ఎంగిలి ఇచ్చేసి పరిగెడుతున్నారు. ఎక్కడ మిగతా ఎంగిలి తినడానికి? టైం కలడం కాదు, సాక్ష్యం సాక్ష్యం అయినప్పుడు పరిగెడతారు. అంటే దేవునికి దేవునికి ఏమిచ్చుచున్నాం విలువు? నీ మీద నీవు దేవుని దాసుడివి, నీ మీద ఎవరు అచ్చుంది? యేసు ప్రభు వారు అచ్చుపడింది. ఆ అచ్చుపడిన వాడు ఆదివారం రోజు ప్రార్థనకి సగం ఎగ్గొట్టేసి ఊరు తిరగడానికి భోజనాలకి, అరే ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం చెప్పిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. నీ భోజనం అక్కడే ఉంటుంది, ఎందుకంటే నీ కుటుంబీకులే కదా, నీకే పెడతారు చివరికైనా. అర్థమవుతున్నదా? హలో, ఆరాధన ఎగ్గొట్టేసి ఏ పనికి వెళ్ళకూడదు. హలో, ఆరాధన ఎగ్గొట్టేసి కొందరికి ఇది అలవాటు అయిపోయింది. కొందరికి సాతాను చాలా మంచోడు, ఆ ఆరాధన ఉన్న రోజులోనే మంచి మంచి ఆఫర్లు పెడతాడు. ఆ రోజే అన్ని ఆఫర్లు పెడతాడు, ఎందుకంటే ఆయనకి తెలుసు నిన్ను ఆరాధనలో నుంచి వెనక పరిచేస్తే చాలు నీ ఆత్మీయత కూలిపోవడానికి ఉన్న ప్రారంభ స్థితి. హలో, మనం దేవుని దాసులమి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇచ్చి తీరాలి. అందుకే ఎక్కడ ఎపిసి పత్రికలో ఒక మాట ఉంది, కొందరికి ఆరాధన ఎగ్గొట్టడం లేకపోతే దేవుని యొక్క సన్నిధిలోకి రాకుండా ఉండడం ఒక అలవాటు అయిపోయింది. శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన ఉన్నదని తెలుసు, పని అని చెప్పేసి పనికి వెళ్తారు, పని ఉండదు, తర్వాత ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తారు, తర్వాత దేవునికి తిరిగి నేర్పించదు. దేవా ఉపవాస ప్రార్థన అని చెప్పేసి సంఘానికి వెళ్ళాలి తెలుసు, వెళ్ళలే, వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చొని దేవునికి చెప్పేస్తారు. దేవా ఇంటి దగ్గర ఉంటే నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన దేవుడు విన్నాడో లేదో కూడా అర్థం చేసుకోవట్లే. మనం ఆరాధన అంటే కేవలం ఆదివారం రోజు ఆరాధన అనుకుంటున్నాం, అది కాదు. ప్రతి సంఘానికి ఏముంది? ఒక నియమం ఉంది. ఏంటి? ఆదివారం రోజు వారికి ప్రార్థన ఉంది. కొన్ని సంఘాల్లో శుక్రవారం రోజు కూడా వారికి ప్రార్థన ఉంది. కొన్ని సంఘాల్లో గృహ కూడికలు కూడా ఉన్నాయి. కొన్ని సంఘాల్లో ఏముంది? ఉపవాస ప్రార్థన కూడికలని. ఈ అన్ని ఆరాధనే, ఆ సంఘానికి చెందిన ఆరాధనే. కేవలం ఆదివారం రోజు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, మిగతా అన్ని రోజుల ఆరాధనలో కూడా నీవేమి వెళ్ళి, ఆ సంఘానికి సభ్యుడైతే నీ వెళ్ళి తీరాలి. ఎందుకు? నీవు దేవుని దాసుడివి, నీ మీద దేవుని యొక్క ముద్ర పడింది, పరిశుద్ధాత్మ ద్వారా నీవు ముద్రింపబడిన వాడివే. మనం రేషన్ బియ్యం ఇచ్చినప్పుడు ఇలాంటి బహానాలు చెప్పి వెళ్తారా? లోన్కి డబ్బు దొరికినప్పుడు ఇలాంటి కథలు ఏమైనా చెప్తారా? ఎవరు చెప్పలేదే? అప్పుడు అప్పుడు వెళ్ళరు. చర్చి విషయం వచ్చినప్పుడు, ఆరాధన విషయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి. ఇంకా ఇంకా ఒక మాట ఏంటంటే, దేవుడు దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, నా మురికి మురికి గొడ్డలను శుభ్రపరిచేవాడు. ఓ, నన్ను అభిషేకముతో దేవునికే చిన్నం కొట్టేస్తున్నారు. హలో హలో హలో, దేవునికి ఆరాధన చేయడం అంటే సులువు కాదు, కొన్ని వేదన అనుభవించి ఆరాధన చేయాలి, కొన్ని వదులుకొనే దేవునికి ఆరాధన చేయాలి.
హలో ఉన్నారా? కొన్ని నేను యోనా గ్రంథం చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటో తెలుసా, యోనా గ్రంథములో దేవుని యొక్క ఉగ్రత వస్తుందని పాస్టర్ గారు వచ్చి ప్రకటన చేసేసరికి ఊరిలో ఉన్న పెద్దల నుంచి చిన్నల వరకు పశువుల వరకు ఉపవాసం చేసిరి. నాకు ఆనందం కలిగింది ఆ మాట చదివేసరికి. విశ్వాసి ఉపవాసం ఉన్నప్పుడు ఆవులు కూడా ఉపవాసం చేసిందంట. అంటే నాకు ఆశ్చర్యం కలిగిన మాట ఏంటంటే, ఉగ్రత చావు వరకు వచ్చేసరికి పశువులకు కూడా ఉపవాసం చేయడానికి నేర్పించేటట్టుగా ఆత్మీయత వచ్చేసింది. ఎక్కడున్న నినవే పట్టణములో ఉన్న సభ్యులకి, మీ పశువులకి ఉపవాసం చేసేటట్టుగా అభ్యాసం చేయించారా? అందరూ అనుకునేది ఉపవాసం నా కొరకే, నా పశువులు ఎందుకు? చెప్పలేదు ఎవరు. నినవే పట్టణములో దేవుని యొక్క ఉగ్రత దిగుతున్నదని ఎవరు ప్రకటించారు? దేవుని యొక్క దాసుడైన యోనా గారు ప్రకటించినప్పుడు ఆ వాక్య పరిచర్య వినేసరికి ఊరంతటిలో ఏమొచ్చింది? ఒక ఉజ్జీవం వచ్చింది. ఆ ఉజ్జీవం ఏం చేసింది? మనుషులను మాత్రం కాదు రూపాంతరములోకి నడిపించింది, పశువులకి కూడా రూపాంతరములోకి నడిపించేటట్టుగున్న ఒక ఏంటి వచ్చింది, ఒక స్పందన వచ్చింది. అంటే వాళ్ళు ఏం చేయలే, పశువులకి విలువ ఇవ్వలే, లేకపోతే పశువులకి చెప్పలే నేను ప్రార్థనకి వెళ్తున్నాను. పశువులని గురించి ఆలోచించడమే మానేశారు, వదిలేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా ఉగ్రత నా మీద రాకూడదు, ఉగ్రతను తప్పించండి, మమ్మల్ని నాశనం చెయ్యొద్దు, మేము చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాం, వీటికి ఒక పరిహారం మాకు కావాలి దేవా. ఉగ్రత నుంచి తప్పిపోయారు. ఉగ్రత నుంచి తప్పిపోయిన తర్వాత ఉపవాసము లేదు, చర్చికెళ్ళడము లేదు, ప్రార్థన లేదు. మన మీద కూడా నరకమన్న ఉగ్రత మన మీద కూడా పడాల్సింది. అక్కడి నుంచి దేవుడు నిన్ను తప్పించాడు, దానికైనా కృతజ్ఞతను చూపించు. ఒక మాట చెప్పి ముగించేశాను, చివరి మాట. కేవలం ఆదివారం వచ్చి దేవునికి ఆరాధన చేయడం కాదు, అదద సంఘానికి ఏ నియమం ఉందో ఆ నియమం అనుసరించి మనం ఏం చేయాలి, ఏ ఆరాధనలో వాటన్నిటిలో మనం పాలు భాగస్సులు అవ్వాలి, దానికి తగ్గట్టుగా మన సమయాన్ని క్రమపరచుకోవాలి, దానికి తగ్గట్టుగా ఏం చేసుకోవాలి, క్రమపరచుకోవాలి, సమయాన్ని వేర్పరచుకోవాలి. నీకు శుక్రవారం రోజు వెళ్ళలేకపోతున్నావా? పాస్టర్ అయ్యగారు అయ్యగారు పొద్దున పెట్టదు ప్రార్థన, రాత్రి పెట్టండి అయ్యగారు. ఆదివారం రోజున ఫలానా సమయం కుదరట్లేదు అయ్యగారు, సమయం కొద్దిగా మార్చండి. అయ్యగారు మార్చరా? మారుస్తారు. సంఘ సభ్యుల కొరకు అన్ని మార్చడానికి సిద్ధమే. హలో, ఒక్క మాట కూడా చదువు. ఎబ్రీ పత్రిక 12:2 వచ్చినాం. హలో, అవమానములను నిర్లక్ష్య పెట్టి సహించి, హలో అవమానములను నిర్లక్ష్యము చేసి సిలువను ఏం చేసుకున్నాడు, సహించి
హలో 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 ఇదే మనకి చాలు. అవమానాన్ని నిర్లక్ష్యం చేసి, అలాగంటే మనకు అవమానం ఉండదా? మన సాక్ష్యాలకు కూడా అదే కదా. కొందరు సాక్ష్యం చెప్పేది విన్నారా? కొందరు సాక్ష్యం చెప్పేది విన్నారా? దేవునికి మహిమ చెప్పరు, వారు అనుభవించిన శ్రమలనే మహిమపరుచుకొని చెప్తారు. దానితో కలిపి ఒక ఏడుపు కూడా. అరే మహిమ ఎవరికి పరచాలి? దేవునికి పరచాలి. మనం ఏం ఆ శ్రమకు మహిమ పరుస్తున్నాం, అవునా? ఉదాహరణకి మీరు బండి గుద్దేశారనుకోండి, లేకపోతే ఏదో బండి వచ్చి మిమ్మల్ని గుద్దింది అనుకోండి. దేవుడు నేను వెళ్తున్నప్పుడు ఆ బండి వచ్చి, దానికి ఒక వివరణ అక్కడ చెప్పాల్సినది ఇంతే, ఆ బండి వచ్చి నన్ను గుద్దినది కానీ నేను చావలే, బతుకున్నాను. నా దేవుడు నిజమైన వాడు. నా దేవుడు నన్ను ఆ బండి చేత తొక్కించి చంపించలే. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము ఊపిరి నాలో ఉన్నది కాబట్టి నేను చావలే, బతుకున్న సాక్షిని. ఇలా సాక్ష్యం చెప్తారు. ఈ సాక్ష్యం విన్నప్పుడు అవతలు ఉన్న మనిషి అప్పులు పాలైపోయి ఉరితాడు తయారు చేసుకొని సిద్ధంగా కూర్చున్నాడు ఉంటాడేమో. ఈ మాట వినేసరికి, అరే వాడిని బండి గుద్దినానికి వచ్చిన గుద్ది చావలే, అలాగైతే నేను అప్పులు పాలొచ్చాను ఎందుకు ఉరిపోసుకొని చచ్చిపోలే? చావుని జీవముగా మార్చే దేవుడుగా ఆయనకి చేయగలిగి నాకెందుకు చేయలేదు? ఒక సాక్షి, ఒక మనిషి సాక్ష్యం మరో మనిషి సాక్ష్యానికి ఏం చేసింది? ప్రజ్వలింపజేసింది. మనం సాక్ష్యం చెప్పేది కూడా ఎలాగా? వారి శ్రమలు వారు ఏం చేస్తున్నారు? మహిమ పరి. ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఏం చేశారు? వారికి కలిగిన శ్రమను ఏం చేశారు? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే శ్రమను మహిమపరచుకొని చెప్పలే, శ్రమలను ఘనపరచుకొని చెప్పలే, బదులుగా ఏం చేసుకున్నారు? దాన్ని అసలు ఖాతరే చేయలేదు, అసలు దాన్ని ఏం చేయలేదు. కొందరికి ఏమైనా శ్రమలు వస్తాయనే మోకాలు నిలిచేది సాక్ష్యం చెప్పడానికి, లేకపోతే సాక్ష్యం చెప్పరు. ఏ కరెంటు కొట్టాలి, లేకపోతే ఏదో ఏదో ఒకటి ఇంట్లో జరగాలి, లేకపోతే ఊర్లో ఏదో ఒకటి జరగాలి, అప్పుడే మోకాలు ఏం చేస్తాయి? నిలుస్తాయి. అప్పుడు అర్థం చేసుకోవాలి ఏదో జరిగింది. లేకపోతే కొందరు ఏం చేస్తారు తెలుసా? శ్రమ వచ్చిన సమయంలో చర్చికి ఫస్ట్ హాజరవుతారు, తర్వాత వచ్చి అడుగుతారు, ఏంటండి మీరింత లేట్ అయ్యారు, మరి మిగతా రోజులు రాలేదే. హలో, మనం శ్రమలను కాదు ఘనపరిచి చెప్పాల్సినది. ఘనత ఇచ్చుకోవాల్సింది ఎవరికి? ఏ దేవునికి ఘనత ఇవ్వాల్సింది. అందుకే సాక్ష్యాలు చెప్పే ముందు ఇంటి దగ్గర 4 సార్లు ఆలోచించండి, నేను చెప్పిన సాక్ష్యము అవతల కూర్చున్న మనిషికి ఆత్మీయతలో బలపరచుచున్నదా, లేకపోతే నా శ్రమలను ఘనపరిచేటట్టుగా ఉంటున్నదా? అందుకే యోసేపు తనకు కలిగిన శ్రమలను నిర్లక్ష్యం చేసుకున్నాడు, యేసయ్య తనకు కలిగిన శ్రమలను ఏం చేసుకున్నాడు? నిర్లక్ష్యం పెట్టుకున్నాడు. యోసేపుని సొంత అన్నయ్యలే ఖైదీగా మార్చినా కూడా దానిని నిర్లక్ష్యం చేసుకున్నాడు. ఉన్నారా అందరూ? హలో, ఆ వాక్యం ఒకసారి చదవండి. శ్రమలను నిర్లక్ష్యం చేసి దేనిని సహించి? సిలువ అంటే అలా శ్రమలని చెప్పేసి వదిలేస్తాను. సిలువ, ఒక మనిషి సిలువలో ఉంటే ఎలా ఉంటాడు? మనం అందరం అలాగనుక, తుమ్మలేడు, దగ్గలేడు, ఒకటికి వెళ్ళాడు, రెండుకి వెళ్ళాడు, ఏం చేయలేడు. అర్థం కాలే. తుమ్మలేడు, దగ్గలేడు, ఊపిరి పీల్చుకోలేడు, ఊపిరి వదలలేడు, పాస్కి వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, ఏ పని చేయలేడు, అన్నీ ఆటోమేటిక్ వచ్చేద్ది. ఇప్పుడు ఎవరికి అర్థం? సిలువలో ఉన్నప్పుడు ఒక మనిషికి చేతుల్లో ఏముంటుంది? మేకులు.
రెండు చేతికి మేకులు, రెండు కాళ్ళకి మేకులు, అప్పుడు ఏమవుతుంది? ఒకటి రెండు వచ్చేద్ది. హాస్పిటల్లో నర్సు పాప ఉన్నట్టుగా ఎవరు రారు నీ ఒకటి రెండు తీసుకెళ్ళడానికి, ఆటోమేటిక్ దిగిపోతుంటుంది. అది సిలువ. హలో, నీవు ఒకటి రెండు చేసేస్తే ఎవరు తొట్టడానికి రారు, ఎవరు ఏం చేయరు, ఏం చేయరు. అలాంటి సిలువలో ఉన్నప్పుడు ఒక మనిషి ఊపిరి కూడా గట్టిగా పీర్చలేడు. ఎందుకు? భారం అంతా చేతికి, ఈ రెండు చేతులకును కాళ్ళ మీదే ఉన్నాయి. ఊపిరి గట్టిగా బిగించాడు అనుకో, మరి దించలేడు. రైజులో ఎవరు చెప్పరు. ఇలా శ్రమలు అనుభవించడానికి ఎందరు ఉన్నారు? ఇలా శ్రమ అనుభవించడానికి ఎందరు ఉన్నారు? హలో, మీకే అనుమానం కానీ ఉంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు ఇది ఒక్కసారి చేసుకు చూడండి. చేతులు రెండు కట్టేసి, కాళ్ళు కూడా కట్టేసి ఒక 10 నిమిషాలు నిలబడి చూడండి. ఒక 10 నిమిషాలు, ఎక్కువ వద్దు, 10 కూడా వద్దు, 5 నిమిషాలు నిలబడండి. ఒక కర్రకో దేనికో కట్టేసి ఒక 5 నిమిషాలు ఉండండి, అప్పుడు అర్థమవుతుంది సిలువ అంటే ఏంటో. శ్రమలను నిర్లక్ష్యం చెయ్యగలిగిన వాడు సిలువలో ఎంతసేపైనా నిలబడ్డానికి సిద్ధం చూపిస్తాడు. అందుకే యేసయ్య చెప్పారు, ఒకడు నా శిష్యుడు అవ్వాలంటే తన సిలువను ఆయన ఏం చేసుకోవాలి, మోసుకోవాలి. అవునా? ఇప్పుడు చెప్పండి, దేవుని సేవకుడు దేవుని సేవకురాలని చెప్తున్నారు మనం అందరం, కానీ మోసుకోవాల్సిన వాటిని మనం మోసుకోము. ఘనత ఇవ్వాల్సిన దేవునికి ఘనత ఇవ్వకుండా, ఘనత కాకుండా ఉండాల్సిన వాటికి ఘనత ఇచ్చేసి మనం ఏం చేసేస్తున్నాం? గొప్ప పరుచు ఆ సిద్ధాంతాన్ని ఈరోజు ఆపేద్దాం. చెప్తాం, దేవా ఘనత నీ నామానికి రావాలి, నా శ్రమలకు కాదు. ఘనత ఘనత శ్రమలకు ఏం చెయ్యాలి? నిర్లక్ష్యం కదలండి. ఎందుకు నిర్లక్ష్యం పెట్టలేకపోతున్నారు? నీవు పొందుకున్న అభిషేకము నీ శ్రమలను నిర్లక్ష్య పెట్టేటట్టుగా ఉన్న అభిషేకమే. నీవు మోసుకున్న సిలువ ఎత్తగలిగేటట్టున్న సిలువే. నీకున్న కాడి మొయ్యగలిగేదే, మొయ్యలేందేం కాదు. ఉన్నారా? ఉన్నారా? అందుకే యోసేపుకు తన అన్నయ్యలు ఏం చేశారు, ఖైదీగా ఈడ్చుకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన వేదన పడలే, నొప్పి పడలే, ఆయన శ్రమలను ఆయన ఏం చేయలే, గొప్పపరచుకోలే. ఆయన కలిగిన వేదన పరిస్థితిలో కూడా దేవుని మీద ఆశ్రయపడి, దేవుని మీద నిరీక్షణ ఉంచి, దేవుని మీద విశ్వాసము ఉంచి, దేవుని యొక్క వాక్యమునను లక్ష్య పెట్టుకొని ప్రయాణము జీవితం ముందుకయ్యేటట్టుగా. హలో, ఉన్నారా? మెల్లిగా చెప్తున్నాను, దేనికంటే బాగా అర్థమవ్వాలి ఇది. అందుకే మన శ్రమలను కాదు మనం ఏం చేసేది, మహిమపరచుకొని చెప్పకూడదు శ్రమలను. శ్రమలన్నింటిని మన 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 ఒకసారి వాక్యం చదవండి, 12వ అధ్యాయం 2వ వచనం. చాలు. దేని కొరకు? తన ముందు పెట్టబడిన ఆనందము కొరకు అవమానములన్నింటినీ కూడా ఏం చేసుకున్నాడు? అంటే ముందుకేముంది? ఆనందం ఉంది, ముందుకు ఆనందం ఉంది, కానీ ఇప్పుడున్న
ఇప్పుడున్న పరిస్థితిని, ఇప్పుడున్న శ్రమలను, ఇప్పుడున్న కష్టాలను ఏం చేసుకో? నిర్లక్ష్య పెట్టుకొని మోసుకోవాల్సిన సిలువను మోసుకొని ఏం చెయ్యు? ఆనందం వైపు ముందుకెళ్ళు. అదే యేసయ్య చేసింది, అదే యోసేపు కూడా చేసింది. తనకు కలిగిన ఆనందం వైపు. ఏంటి ఆనందము? తనను దేవుడు ఏం చేసే, దేవుడు ఆలోచించిన ప్రణాళికల్లోకి ఆనందముగా శ్రమలలో కష్టపడి ముందుకెళ్ళాడు. క్రైస్తవ దేవుని దేవునితో కలిసి ఉన్న సహవాసం అంటే సులువు సులువుగా వెళ్ళే జీవితం కాదు. కొన్ని కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మనసు పుట్టదు. కొన్ని కొన్నిసార్లు శారీరక ప్రకృతి ప్రార్థన చేసే ప్రోత్సాహం ఇవ్వదు. అలాంటి పరిస్థితిలో కూడా ముందున్న సంతోషము కొరకు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చూపించాలి. అదే కదా యేసయ్య యోసేపు చేసినది. ఉన్నారా? హలో. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకుందాం, దేవా అలాంటి యొక్క బలము శక్తిని నాకు ఇవ్వు. దేవా నాలో ఉన్న బలహీనత పరిస్థితిలో కూడా నేను బలవంతుడై దేవుని కొరకు జీవించుటకు, దేవా నీవిచ్చిన శ్రమలను పట్టించుకోకుండా నా కొరకు ఉంచబడి ఉన్న ఆనందాన్ని జ్ఞాపకం చేసి ఇప్పుడున్న శ్రమలన్నింటినీ కూడా అనుభవించి ముందుకెళ్ళేటట్టుగా ఉన్న ఒక శ్రేష్టతను నాకు ఇవ్వు దేవా అని ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. రాత్రి వేళ అందరం ఒక నిమిషం కళ్ళలను మూసుకుందాం, బైబిల్ మూసుకుందాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం, దేవునికి చెప్దాం. దేవా యోసేపు తన జీవితములో అనుభవించిన వేదనలలో కష్టములలో దేవ నీయందు ఆశ్రయపడి నిన్ను ఎరిగి దేవ తనకు కలిగిన శ్రమలను ఘనపరచకుండా మహిమపరచకుండా ఆ శ్రమలలో కూడా తనకు రాబోయే ఆనందము గురించి కొనియాడేటట్టుగా తన జీవితాన్ని కొనసాగేటట్టుగా యేసయ్య కూడా తన జీవితంలో అదే పనిని చేశాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవోసినాం. దేవా ఈరోజు రాత్రి వేళ నీ సన్నిధిలో వాక్యము ద్వారా మాట్లాడుటకు దేవా వాక్యముతో దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా ఇంతసేపు పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు. యోసేపు తన జీవిత కాలములో సొంత అన్నయ్యలే తనను గోతులోకి దింపేటట్టుగా, తన కలలను అడ్డుపరిచేటట్టుగా, తన జీవిత భవిష్యత్తును మూసివేసేటట్టుగా, తన జీవితాన్ని నాశనం చేసేటట్టుగా ప్రతి ప్రయత్నం చేసుకున్నా కూడా దేవ దానిని దాటుకోగలిగేటట్టుగున్న ఆత్మీకతతో దేవ దానిని దాన్ని ఎదుర్కోగలిగేటట్టున్న దేవా ఆత్మీక పశ్చాత్తలముతో యోసేపు ముందుకి కొనసాగాడు. తన జీవితంలో ఉంచిన దేవా ఆనందమైన సమయాల కొరకు కనిపెట్టుకొని జీవితాన్ని ఈ ఇబ్బంది గల పరిస్థితిలో, వేదన గల పరిస్థితిలో, నొప్పి గల పరిస్థితిలో దానిని ఖాతరు చేయకుండా దేవుడు ఆయన పట్ల ఉంచిన వాగ్దానముతో ముందుకు కొనసాగేటట్టుగా మేము కూడా కొనసాగి జీవించాలి. దేవా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా, ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా, ఆత్మిక విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా దేవ అలాంటి యొక్క జీవితాన్ని జీవించుటకు ఈరోజు వాక్యం విన్న సకల దేవుని బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలు జరిపించండి దేవా. ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ శబ్దం విని మా జీవితాన్ని మేము సరిపరిచి దేవ ఆత్మీయతలో ముందుకు కొనసాగడానికి సహాయపరిచినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఈ వాక్యాలు వింటున్నా సకల దేవుని యొక్క బిడ్డలతో కలిసి దీవన రప్పించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.